రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏదైతే సెంట్రల్ ఏసీపీ కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా రేపొద్దున రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి ఆయన్ని పరామర్శించున్నారు. అదేవిధంగా నిన్న నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి కలిసి వచ్చినట్లుగా తెలిసింది, కలిశారు. అయితే దీనిపైన ఈ రోజు లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఏదైతే నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు, చేసిన అభివృద్ధి సంక్షేమమే ఆయనకి రక్ష అంటూ కూడా రజనీకాంత్ లోకేష్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చంద్రబాబుని ఏం చేయలేవు అంటూ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు ఏదైతే ప్రజాసేవ ఆయన్ను క్షేమంగా బయటికి తీసుకొస్తాయంటూ కూడా రజనీకాంత్ అయితే పేర్కొన్నారు. ఇప్పటికే రజనీకాంత్ నారా లోకేష్ ఫోన్ చేసి నా మద్దతు లేదా ఆయనకి ధైర్యం చెప్పారు. ఏదైతే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయ్యారు, ఇది కేవలం రాజకీయ కక్ష పూర్వకంగానే అరెస్ట్ చేశారు, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, క్షేమంగా బయటికి తీసుకొస్తారంటూ కూడా రజనీకాంత్ అయితే పేర్కొన్నారు. ఏదైతే మనం చూసుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే లాయర్ రుద్ర కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తారు. వెళ్లే క్రమంలో చుట్టూ రాజమండ్రి సెంట్రల్ జైలు మొత్తం పోలీసు బందోబస్తు పెంచడం జరిగింది. ఏదైతే నిన్న లాయర్ రుద్ర కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు సంబంధించి భద్రత అక్కడ లోపం ఉంది, అందుకే హౌస్ కస్టడీ కావాలంటూ కూడా లాయర్ రుద్ర నిన్న వాదనలు వినిపించారు. ఆ వాదనలు కూడా ఏసీపీ కోర్టు అయితే తిరస్కరించింది. దీనికి సంబంధించి ఈ రోజు 4 గంటలకు లాయర్ రుద్ర కూడా వెళ్లి చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఏం మాట్లాడుకుంటారు అంటూ కూడా దీనిపైన ఒక ఆసక్తికరంగా అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ ఏదైతే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది, లోపల కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇటు పొన్నవాళ్ళు కూడా నిన్న ఏదైతే తన వాదనలు కూడా వినిపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రతిష్ట భద్రత ఉంది, ఇక్కడ ఎటువంటి లోపాలు లేవు. ఏదైతే చంద్రబాబుకు సంబంధించి వైద్యులు కూడా ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వం సంబంధించి వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంటికన్నా జైలే క్షేమము, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయంటూ కూడా లాయర్ ఏదైతే పొన్నవాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న ఏసీపీ కోర్టు న్యాయమూర్తి కూడా హౌస్ కస్టడీ పైన తిరస్కరించింది. ఏదైతే మనం చూసుకోవచ్చు నిన్న ఏసీపీ సంబంధించి సిఐడి కూడా చంద్రబాబు నాయుడు గారిని కస్టడీలోకి తీసుకోవాలి, కొన్ని కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో చర్చించాలి, దీనిపైన ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ సంబంధించి కొన్ని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని విచారించాలంటూ కూడా నిన్న సిఐడి అడగడంతో దాన్ని కూడా ఏసీపీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించింది. 19 వరకు రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, తర్వాత అప్పగిస్తాము, 19 తర్వాత మీకు ఏదైతే విచారణకి పంపుతామంటూ కూడా ఏసీపీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు అయితే చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు నిన్న హిమబిందుకు ఏదైతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కు అక్రమ కేసుకు న్యాయవాది ఉన్నారో హిమబిందుకు కూడా 4+1 జెడ్ సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ పెంచడం జరిగింది. ఎలాంటి సంఘటన జరగకుండా తన పైన ఎలాంటి అంటే ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆవిడికి భద్రత కల్పించేందుకు ఏపీ గవర్నమెంట్ కూడా ఇప్పటికే 4+1 సెక్యూరిటీ పెంచడం జరిగింది. మనం చూసుకోవచ్చు రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి రాజమండ్రి జైలుకు వెళ్ళి స్వయంగా చంద్రబాబు గారిని కలవనున్నారు. అదే క్రమంలో ఈ రోజు రజనీకాంత్ కూడా నారా లోకేష్ ఫోన్ చేసి ధైర్యం చెప్పడం మనం చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులే